ప్లాస్టిక్ కవర్లు తిరస్కరిద్దాం. చేతి సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్లు వద్దు. చేతి సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్లు వద్దు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. పర్యావరణాన్ని రక్షిద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ కవర్లు వద్దు. చేతికి సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్లు వద్దు. చేతికి సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్లు వద్దు. చేతికి సంచి ముద్దు. ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. నీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. నీ రిపోర్ట్స్ ప్రకారం నీకు ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఉందమ్మా. నాకే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది? నేను ఎవరికి ఏ పాపం కూడా చేయను సార్. నాకు ఎలాంటి చెడు అలవాటు లేదు సార్. నాకు చాలా ఆశలు ఉన్నాయి సార్. క్యాన్సర్ వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. నువ్వు ఇట్లాంటి టైంలోనే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. దేవుడి మీద భారం వేద్దాం. మన ట్రీట్మెంట్ మనం ఏం చేయాలో మన చేతుల్లో ఉన్న ట్రీట్మెంట్ మనం చేద్దాం. ఓకేనా? సరే సార్. బాగా చూసుకో. ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చే. అదరా దేవుని దర్శనం టైం అయిపోయింది వెళ్దాం. ఏం మనుషులమురా మనం. నేను ఈరోజు క్యాన్సర్ వచ్చి చావు కారణం అంటే దాని కారణం ఈ ప్లాస్టిక్ వాడకం. గవర్నమెంట్ వాళ్ళు, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు కదరా ప్లాస్టిక్ వాడద్దురా బాబు అని. అయినా ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారులే, ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ నా ఒక్కనికైనా వస్తుందా, అందరికి రాదా, అందరికి రాని క్యాన్సర్ నాకే వస్తుందా అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ గుళ్ళో ఉన్న భక్తులను చూడు, దేవుడా మేము బాగుండాలి, మా ఫ్యామిలీలు బాగుండాలని వస్తారు. కానీ వాళ్ళు బాగుండాలంటే ప్లాస్టిక్ వాడకం మానేయాలని వస్తాం. వాళ్ళకి తెలియదు, తెలిసినా కూడా వాడుతూనే ఉంటారు. మన ప్రాణాల మీద దేవుడికి ప్రేమ ఉండాలి. కానీ మన ప్రాణం మీద మనకు కూడా ప్రేమ ఉండాలిగా. అవి మనకు ఉండాలంటే ఫస్ట్ మన ప్రాణాలతో ఉండాలి. కవర్లు వాడకుండా ప్లాస్టిక్ వాడకం. గ్రీన్ క్లబ్ ఫ్రెష్ వారితో కలిసి మనం కూడా వారికి సహకరిద్దాం, అందరికీ తెలియపరచాం. సరే మామ, మేము కూడా ప్లాస్టిక్ వాడాం. ఇప్పటి నుంచి గ్రీన్ ట్రస్ట్లో జాయిన్ అయ్యి మా వంతు సహాయం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మామా. సరే గుడికి వెళ్దాం బాబు. ప్రకృతి దైవంతో సమానం. అలాంటి ప్రకృతిని, పర్యావరణాన్ని మనం ప్లాస్టిక్ రహితంగా ఉండడానికి కృషి చేద్దాం. చేతి సంచితో బజారుకి వెళ్దాం, ప్లాస్టిక్ని తిరస్కరిద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అందరికీ చాలా హానికరమైనది. దానిలో ఉండే పదార్థాలు మన కడుపులోకి కానీ వెళ్ళడం వల్ల చాలా రకాల రోగాలు బారిన పడే అవకాశం ఉంది. చేతి సంచితో బయటకు వెళ్దాం, ప్లాస్టిక్ని తిరస్కరిద్దాం. గత 12 సంవత్సరాలుగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చాలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన భావితరాలకు ప్లాస్టిక్ రహిత సమాజం, ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ.